హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ జీరా బిస్కెట్స్. మీరు ఓసారి మా కొలతల్లో బిస్కెట్స్ చేసి చూడండి. బేకరీ వాళ్ళకంటే చాలా చాలా బాగా చేస్తారు. అంత పర్ఫెక్ట్ సీక్రెట్ రెసిపీ ఇది. ఈ రెసిపీ 15 ఏళ్లుగా కార్పొరేట్ కంపెనీస్కి బిస్కెట్స్, చాక్లెట్స్ గిఫ్ట్గా ఇచ్చేటువంటి హోమ్ బేకర్ సుశాంతాది. పర్ఫెక్ట్ రెసిపీ చెప్పాలని తనని చాలా అడిగి రిక్వెస్ట్ చేసి తన సీక్రెట్ రెసిపీ మీకు రివీల్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా 150 గ్రాముల మైదా, అంటే 3/4 కప్పు కంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ, 50 గ్రాముల ఐసింగ్ షుగర్, అదే పంచదార పొడి. ఇది మీకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్. ఇది వేస్తే చాలా బాగా వస్తాయి బిస్కెట్స్. దీనివల్ల బిస్కెట్స్ ఫ్లేవరే మారిపోతుంది. ఇది సుశాంత సీక్రెట్ రెసిపీ. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి జల్లించుకోండి. ఇప్పుడు ఇందులో 150 గ్రాముల రూమ్ టెంపరేచర్ బటర్ వేసుకోండి. రూమ్ టెంపరేచర్ అంటే పట్టుకుంటే సాఫ్ట్గా క్రీమీగా ఉండాలి, బటర్ ఆ టెక్స్చర్లో ఉండాలి. అది వేసి బాగా కలుపుకోండి. యాక్చువల్గా బేకింగ్కి ఎంత యాక్యురేట్ కొలతలు పాటిస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ. అందుకే గ్రామ్స్లో చెప్పాను నేను. పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి. దీన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయండి. 2 గంటల తర్వాత తీసి కాస్త పొడి పిండి చల్లి పిండిని బాగా రోల్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ బిస్కెట్ ముద్దుంది చూసారా, దీన్ని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనీసం మీరు 1 నెల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కూడా బిస్కెట్స్. రోల్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర చల్లి మళ్ళీ బాగా ఒత్తుకోండి. ఆ తర్వాత గోలీ సైజ్ అంత చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. ఇప్పుడు బేకింగ్ ట్రే మీద కాస్త మైదా చల్లుకోండి. ఆ తర్వాత రోల్ చేసుకున్న బాల్స్ అన్ని ఇంచ్ గ్యాప్లో ట్రే మీద సర్దుకోండి. ఆ తర్వాత ఫోక్ని మైదాలో ముంచి బాల్స్ని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు వీటిని ప్రీహీటెడ్ అవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 18 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. బేకింగ్ టైం అనేది మీ అవెన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. మాకు 19 నిమిషాలకి పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. చూడండి బుజ్జి బుజ్జిగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నిజంగా మీకు ఎగ్జాక్ట్గా ఇలాగే వస్తాయి ఈ కొలతలు పాటిస్తే. ఈ సీక్రెట్ రెసిపీ కొలతల్లో మీరు చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మీకే తెలుస్తుంది. ఏంటి మీకు నచ్చాయా మా జీరా బిస్కెట్స్? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆపిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.